गांधी भवन कांग्रेस अभ्यर्थुल एंपिक समावेश गंदरगोल का मारी टिकेट विषय में सीनियर नेता उत्तम पीसीसी चीफ रेवंत रेड्डी वाग्वादा की दिगार रेंडु टिकेट्ल विषयंलो उत्तम पै रेवंत फैर अय्यारु ओके कुटुंबानिकि रेंडु टिकेट्ल अंशान्नि हाई कमांड चूसुकुंटुंदनि रेवंत चेप्पगा पीसीसी चीफ गा रेवंत अधिष्ठानानिकि चेप्पालंटू उत्तम कौंटर इच्चारु दीनिपै मंडिपड्ड रेवंत नाकु चेप्पडानिकि नुव्वेवरु अंटू तीव्र आग्रहं व्यक्तं चेशारु दींतो उत्तम गांधी भवन नुंचि वेल्लिपोयारु वीरिकि तोडु रेणुका चौधरी कूडा टिकेट्ललोकि एंटर अय्यारु మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలంటూ అక్కడే నిలదీశారు అటు బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలని విహెచ్ ఏ ప్రాతిపదికన సర్వేలు చేస్తున్నారో చెప్పాలని బలరామ్ నాయక్ ప్రశ్నించడంతో సమావేశమంతా గందరగోళంగా మారింది ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల సంబంధించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు కొన్ని నియోజకవర్గాల నుంచి ప్రదేశన కూడా దరఖాస్తు చేసుకున్నారు అయితే ఈ నేపథ్యంలో గాంధీ భవన్ లో ఇవాళ పీఈసీ తొలి సమావేశం జరిగింది ఈ సమావేశంలో సింగిల్ గా దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాలను అభ్యర్థులు ఫైనల్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు చాలా మంది కూడా హాజరయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది లీడర్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు అధిష్టానం నుంచి వచ్చిన ఢిల్లీ నుంచి వచ్చిన కొంతమంది పెద్దలు కూడా హాజరయ్యారు అయితే టికెట్ల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే రేవంత్ మధ్య వాగ్వాదం జరిగింది రెండు టికెట్ల విషయంలో ఇద్దరికి ఒకే కుటుంబానికి రెండు టికెట్లు అంశానికి సంబంధించి హైకమాండ్ చూసుకుంటుంది అది నా పరిధిలో లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది నువ్వు రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నా నువ్వు రికమెండ్ చేయాలి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనంతో నువ్వు నాకు చెప్పడానికంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీదకి దూసుకుపోయే ప్రయత్నం చేసి అక్కడ నుంచి ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చారు మరోవైపు మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలంటూ కూడా అటు సీనియర్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని నిలదీసిన పరిస్థితి కనపడతా ఉంది ముఖ్యంగా ఈ పిఈసి సమావేశంలో ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన లీడర్లందరూ కూడా బీసీలకు సంబంధించి అటు వి హనుమంతరావు కూడా బీసీలకు సంబంధించి సీట్ల విషయం కూడా ఆయన కూడా నిలదీయడం జరిగింది ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలంటే నిలదీయడం జరిగింది ఇప్పటికే బీసీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో నాలుగు టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలంటూ ఇప్పటికే బీసీ సామాజిక వర్గ నేతలు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే పలుమార్లు సమావేశం అయ్యారు త్వరలో ఒక సభ కూడా నిర్వహించాలని చెప్పేసి వాళ్ళని ఇప్పటికే ఏర్పాటు కూడా చేసుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో బీసీలకు సంబంధించి సీట్ల విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఊకునేదే లేదని చెప్పేసి విహెచ్ అల్టిమేటం జారీ చేయడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామంటూ బీసీసీ అధ్యక్షుడు చెప్తున్న మాటలు ఏవైతే ఉన్నో వీటి విషయంలో కూడా మాజీ ఎంపీ బలరాం నాయక్ కొంత అనుమానాస్పద వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే ఏ ప్రతిపాదికన మీరు సర్వేలు చేస్తున్నారు కావాల్సిన వ్యక్తులకు సర్వేలు అనుకూలంగా చేయించుకొని వాళ్ళకు టికెట్లు ఇప్పించుకునే విధంగా మీరు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఈ సమావేశంలో బలరాం నాయక్ అందరి ముందు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడతా ఉంది ఈ సర్వేల పేరుతో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ అన్యాయం చేసి కొంతమంది తమ అనుచరులకు టికెట్లు కట్టబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మాజీ ఎంపీ బలరాం నాయక్ అందరి ముందు చెప్పడంతో కొంత సమావేశంలో గందరగోళం జరిగింది మొదటి సమావేశం ఇది పీసీ సమావేశం ఈ సమావేశంలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి సూచనగా కొంతమంది లీడర్లను ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద అయితే తొలి సమావేశం గాంధీ భవన్ లో గందరగోళానికి అయితే పేరు లేపిందని చెప్పవచ్చు ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో మరింతగా ఈ టికెట్ల వ్యవహారం గాలిబానలాగా మారే అవకాశం ఉందని చెప్పేసి అటు రాజకీయ విశ్లేషకులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది రైట్ థాంక్యూ రాజశేఖర్ We'll be right back.